నమస్కారం నా పేరు జానకి రావినూతల నేను లేడీ సూపర్ రైటర్ శ్రీమతి రావినూతల సువర్ణాకరణన్ గారి పెద్ద కోడలిని ఈరోజు నేను చదువుతున్న నవల కానుక పార్ట్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీ వనిత మంత్లీ మ్యాగజైన్లో ప్రచురింపబడింది ఇంతవరకు జరిగిన కథ ఒకరోజు తెల్లవారుజామున ఒక చంటిబిడ్డని భవానీ కామేశం ఇంటి ముందు ఎవరో వదిలి వెళ్ళిపోతారు జానకి ఆ పసివాణ్ణి కన్న కొడుకులాగా సాకుతుంది విఠల్ జానకి పాడే పాటలకి కొంచెం శాంతంగా అవుతాడు దాంతో భవానీ విఠల్ని పెళ్ళి చేసుకోమని జానకిని బలవంత పెడుతుంది సూర్యం ద్వారా ఏదైనా ఉద్యోగం వెతుక్కుని వేరే వెళ్ళిపోవాలనుకుంటుంది జానకి ఈ నవల మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటివి ఇంకా వినాలనుకుంటే యూ క్యాన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఎంజాయ్ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు కాగానే మాధవి భవానీ దగ్గరికి వచ్చి అత్తయ్యా ఒకసారి అమ్మ ఇంటికి వెళ్దామా చూడాలనుంది గారాభంగా అంది అలాగేనమ్మా తప్పకుండా వెళ్ళండి నీతో పాటు వాసంతిని కూడా తీసుకుపో అంది భవానీ పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలంటే సాధారణంగా అత్తాకోడళ్లే వెళ్తారు మీరు రండి ఇవాళ తన స్నేహితురాల దగ్గరికి వెళ్తానంది గంటో రెండు గంటలో కూర్చుని వచ్చేద్దాం బతిమాలుతున్నట్టు మాధవి ఓ నిమిషం ఆలోచనలో పడింది భవానీ ఆవిడ అనుమానం గ్రహించిన మాధవి ఓ జానకి గురించా మీ ఆలోచన మనల్ని కాదని తనెక్కడికి పోతుంది ఎవరున్నారు గనక అయినా మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు కాస్త చూస్తూ ఉండమని చెప్తాను రహస్యం చెప్తున్నట్టు అంది మాధవి భవానీ ముఖం తేరుకుంది అయితే పద సూర్యానికి ఒకసారి గట్టిగా చెప్పు మీ మామగారు కూడా ఇప్పుడిప్పుడే రారు అంది అత్తాకోడళ్ళు పసిపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు వాసంతి కూడా మరో పది నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది సూర్యం హాల్లో సోఫాలో కూర్చుంటూ జానీ ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టవు అన్నాడు ఐదు నిమిషాల్లో కాఫీ తెచ్చింది జానకి నువ్వు కాఫీ తెచ్చుకోలేదేం కాఫీ అందుకుంటూ అన్నాడు సూర్యం ఊహు ఇప్పుడు తాగాలని లేదు మెల్లగా అంది జానకి కూర్చో సూర్యానికి ఎదురుకుండా కూర్చుంది జానకి ఐదు నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి ఎలా మొదలు పెట్టాలో తెలియని జానకి దిక్కులు చూస్తూ కూర్చుంది ఒకసారి ఆమెకేసి పరిశీలనగా చూసి నాతో ఏదో మాట్లాడాలన్నావట మధు చెప్పింది అన్నాడు సూర్యం సంభాషణకి నాంది పలుకుతూ అవును అనేసి నేలచూపులు చూస్తూ కూర్చుంది జానకి ఆమె సంకోచం చూసిన సూర్యం చెప్పుజాని ఏం మాట్లాడాలనుకుంటున్నావు నీ ఉద్యోగం గురించే కదూ చిరునవ్వుతూ అన్నాడు కాదు మరి నా పెళ్ళి గురించి అంటే అదే బావతో నా పెళ్ళి గురించి బావుంది నీకిష్టం లేకుండా ఎవరైనా ఎలా చేయగలరు అదోలా అన్నాడు సూర్యం అది కాదు బావా నాకు నాకు బావు మీద అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు తడబడుతూ అంది జానకి తీక్షణంగా చూశాడు సూర్యం జానీ లేదని చెప్పు ఒప్పుకుంటాను కాని ఏనాడు ఆ ఉద్దేశం లేదని ఆత్మవంచన మాత్రం చేసుకోకు లేదు బావా నా మాట నమ్ము అయితే నిజంగా ఆ అభిప్రాయమే లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకూరుకున్నావు కనీసం మాతోనైనా నీ అభిప్రాయం చెప్పకుండా ఎందుకు తల వంచావు అందర్నీ ఎందుకు ఫూల్స్ చేశావు ఇదంతా నేను నమ్ముతాననే అనుకుంటున్నావా ఈ పరిస్థితుల్లో అతన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పు నిన్ను అర్థం చేసుకోగలను కాని దానికింత మసిపూసి మమ్మల్ని నమ్మించాలని మాత్రం చూడకు ముఖాన గంటు పెట్టినట్టు అన్నాడు సూర్యం దెబ్బతిన్నట్టు చూసింది జానకి నీకెలా చెప్తే అర్థమవుతుంది బావా అంటూ చేతుల్లో ముఖాన్ని దాచుకున్న ఆ పిల్లని చూస్తే ఈసారి జాలి జాలివేయలేదు సూర్యానికి కాస్త అర్థమయ్యేలా చెప్పు కొంచెం కఠినంగా అన్నాడు నాకు బావని చేసుకుందామని ఏనాడూ లేదు ఏదో ఇంత నీడ చూసుకుని వెళ్ళిపోదామన్న అభిప్రాయంతో ఎవరే రకంగా మాట్లాడినా మౌనంగా ఊరుకున్నాను అలా అనుకోవడం నా తప్పే కానీ పరిస్థితులు అంటే నీ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటావా నీ అవసరం నువ్వు గడుపుకుని నీ దోవ నువ్వు చూసుకుంటే వాడలా కుళ్ళిపోతూ నిన్నే తలుచుకుంటూ జీవితాంతం పిచ్చివాడిగానే ఉండిపోవాలనాని ఉద్దేశం వాడిగా ఉన్నాయి సూర్యం మాటలు బావా కాస్త నా మాట వినుబావా నిస్సహాయంగా చూస్తూ అంది జానకి పిచ్చివాడని కాదు బావని కాదన్నది మరి వాడి పిచ్చివాడనే లోటు నీకు కనిపించకపోతే ఇప్పుడు చేసుకోవచ్చుని నీ మూలంగానే అతను బాగవుతున్నాడని పెళ్లి చేయమని డాక్టర్ అన్న మాటలు నువ్వు విన్నావు కదా కానీ బావా జానకి ఇంకా హైరాన్ పడకు స్వార్థంతో ప్రేమ కురిపించావు నలుగురి కోసం వాడి మీద ప్రేమ ఆదుర్దా ఒలకబోసావు సమయం వచ్చేసరికి చక్కగా తప్పుకుంటున్నావు వెరీ గుడ్ కానీ లేని ప్రేమ ఆదుర్దాల్ని కురిపించి అయిన వాళ్ళ దగ్గర నటించడానికి నీకు సిగ్గులేదు ఆలోచిస్తే నీ మీద నీకే అసహ్యం వేయడం లేదు ఉద్రేకంగా అంటున్న సూర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది జానకి ఆమె దుఃఖం ఆగిపోయింది కంటతడి ఆరిపోయింది మొండి ధైర్యం వచ్చేసింది హఠాత్గా పగలబడి నవ్వింది జానకి నీకు పిచ్చా ఏమిటా నవ్వు చిరాగ్గా అన్నాడు సూర్యం నిజమే బావా నాకు పిచ్చే అందరూ కాకపోయినా నువ్వైనా నా గోడు ఓపిగ్గా విని సలహా చెప్తావని ఆశతో వచ్చానే అది పిచ్చే బావా ముందుగా నీ భార్య అనుమతి తీసుకుని నీతో మాట్లాడి నా సమస్యలన్నీ విపులంగా చెప్పి నాకో పరిష్కార మార్గం చూపుతావని కొండంత ఆశతో వచ్చానే అదే పిచ్చి చాలు బావా చాలు నన్ను బాగా అర్థం చేసుకున్నావు కానీ కానీ బావా నేను నిజంగా మీరంతా నా వాళ్ళనుకుని ప్రేమించాను నిజంగా నా వల్ల బావ కోలుకుంటాడనుకుంటే అతన్ని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నేను చెప్పే ఈ చేదు నిజం వినుబావా నేను నేను శీలవతిని కాను బావా జానీ అవును బావా నేను అన్యాయంగా అమానుషంగా శీలాన్ని కోల్పోయిన అభాగ్యురాలిని ఆ పరమాత్మని దయో ఏమో గాని ఆ పాపపు గుర్తును ప్రకృతి నాకు గర్భంలో ప్రసాదించి నా బతుకును మరీ దుర్భరం చేయలేదు అందుకే బావా అమాయకుడైన బావకి అన్యాయం చేయలేక మీరడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాను మీ వాగ్బాణాలెంత గాయపరుస్తున్నా ఓర్చుకున్నాను కానీ ఈరోజు విషయమంతా నీతో చెప్పి సెలవు తీసుకుందామనుకున్నాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఆశించాను కానీ ఆ ఆశ నిరాశ అయింది బావా బోరుమంది జానకి అవాక్కైపోయాడు సూర్యం ఇది నిజమా జానీ నిజంగా ఇంత ఘోరం జరిగిందా మాకెవరికి తెలియకుండానే నీ జీవితంలో ఇంత అపశ్రుతి ఎప్పుడు జరిగిందమ్మా ఆమె నోదార్చలైన సూర్యం తనే పసివాడిలా విలపించాడు అదే ఆ రోజు అత్త సీరియస్గా ఉందని మామయ్య వాళ్ళు ఊరెళ్ళిన రోజు అదే బావా ఆ రాత్రే నా జీవితానికి కాళరాత్రి ఏడుస్తూ చెప్పగలినంత విపులంగా చెప్పింది జానకి అయ్యో జానీ ఇంత మంటని గుండెల్లో దాచుకుని ఎలా తిరుగుతున్నావ్ సూర్యం మనసు గిరిగిల్లాడిపోయింది నా జీవితమే కష్టాల నిలయం బాధగా అంది జానకి సారీ జానీ నీ మనసు తెలిసి నిన్ను అవమానించాను అందుకే నా నువ్వు పెళ్ళి వద్దన్నది అవును బావా జరిగిన దాంట్లో నీ తప్పేం లేనప్పుడు జీవితాంతం శిక్ష నువ్వెందుకు అనుభవించాలి అన్నాడు సూర్యం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బావా చూడకుండా నిప్పు తొక్కితే అది కాల్చకుండా ఉంటుందా అలా కాదు నా మాట విని అన్నయ్యని పెళ్లి చేసుకో పిచ్చివాడని నీకేమాత్రం అనిపించకపోయినా ఆ అమ్మాయికుణ్ణి చేసుకుని వాడి జీవితాన్ని ఓ ఒడ్డుకు చేర్చు జాని అన్నాడు సూర్యం బావా అవును జాని ఇది నా స్వార్థమే కానీ నా కోరికలో నువ్వు కూడా సుఖపడాలనే తపన ఉంది నా మాట విని ఇది కాదనకు జాని అర్థిస్తున్నట్టు జానకి చేతులు పట్టుకున్నాడు సూర్యం నిర్జీవంగా నవ్వింది జానకి క్షమించు బావా ఇది జరిగే పని కాదు ఒకవేళ నేను ఇష్టపడినా నన్ను చేసుకోవడానికి బావ మాత్రం అంగీకరించడు సున్నితంగా చేతులు విడిపించుకుంటూ అంది జానకి అన్నయ్య అంగీకరించడా తెల్లబోయాడు సూర్యం అవును బావా బావ మామూలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చేసుకోడు అసలు అతను ఆరోగ్యంగా ఉంటే నేను నీ దాకా వచ్చేదాన్ని కూడా కాదు నిజంగా బావ కోలుకుని నన్ను చేసుకుంటాను అని అంటే నేను అంగీకరిస్తాను కావాలంటే ఈసారి బావకి తగ్గాక అడిగి చూడు స్థిరంగా ఉంది జానకి గొంతు అయోమయంగా చూశాడు సూర్యం సారీ బావా పర్వాలేదు మెల్లగా అన్నాడు సూర్యం మరో సంగతి ఏమిటి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నావా ఎక్కడికి నిర్ఘంతపోయాడు సూర్యం విశాల ప్రపంచంలోకి నవ్వేసింది జానకి అంటే నాకు అర్థం కావటం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా మా స్నేహితురాలి నాన్నగారు నాకు చిన్న ఉద్యోగం చూసి పెట్టారు వారింటి అవుట్హౌస్లోనే మకాం ఆ అన్నట్టు బావా బాబుకి పేరేం పెట్టానో తెలుసా ఇన్నాళ్ళు మావయ్య నన్ను ప్రాణంగా చూశాడు కదా అందుకే వాడి పేరు కామేశ్వర్ అని పెట్టాను బాగుంది కదూ నవ్వింది జానకి బాగుంది బొంగురుగా పలికింది సూర్యం గొంతు బావా నాకేదన్నా అయితే నా బాబుని జాగ్రత్తగా చూస్తారుగా అనాథ అని వీధిపాలు చేయకండేం నవ్వుతూ అన్న జానకి కంఠంలో దుఃఖం గరగరలాడింది ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు జానీ ఇప్పుడే మేం పరాయవాళం అయిపోయామా జానకి మాటల్లోని వ్యంగ్యమో హేళనో అర్థం కాని సూర్యం బాధగా అన్నాడు అవును బావా నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది సరే నేను వెళ్ళనా మళ్ళా అత్త వచ్చేస్తే ఏం గొడవ చేస్తుందో లేచింది జానకి ఎక్కడికి కంగారుగా అన్నాడు సూర్యం కంగారు పడకు ప్రస్తుతం వంటింట్లోకే అత్త వచ్చాక చెప్పి మరీ వెళ్తాను నవ్వింది జానకి సిగ్గుపడ్డాడు సూర్యం వద్దు జానీ నువ్వు ఇల్లు విడిచి వెళ్లొద్దు ప్లీజ్ ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు ఎలాగైనా అమ్మకి నేను నచ్చచెప్తాను అనునయంగా అన్నాడు సూర్యం సారీ బావా జానకి నేను నీకో ఉద్యోగం చూశాను ఉద్యోగమా ఎక్కడ బావా ఓ ప్రైవేట్ కంపెనీలో అన్నాడు సూర్యం వెరీ సారీ బావా నేను మా ఫ్రెండ్ వాళ్ళు చూసిన ఉద్యోగమే చేయదలుచుకున్నాను జానకి దెబ్బతిన్నట్టు చూశాడు సూర్యం మరోలా అనుకోకు బావా చాలా రోజుల నుంచి ప్రయత్నించి సంపాదించిన ఉద్యోగాన్ని ఇప్పుడు కాదంటే బావుండదు ఎలాగో ఈ ఇల్లు వదలదలుచుకున్నాను నన్ను మన్నించు మెల్లగా అంది జానకి అంతేనా జానీ అంతే బావా నీ మనసు నొప్పిస్తే క్షమించు ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఇన్నాళ్ళు ఉండి వెళ్ళేటప్పుడు పోట్లాడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నీకు చేతనైతే రగడా లేకుండా నన్ను బయటికి పంపు అదే నేను నిన్ను కోరేది అనేసి చరచరా తన గదికేసి వెళ్ళిపోయింది జానకి నిర్ఘాంతపోయిన సూర్యం మాధవి వచ్చి పిలిచే వరకు అలా ప్రతిమలా కూర్చునిపోయాడు జానకిది కంగారుగా చూసింది భవాని ఇదో అత్తా ఇక్కడే ఉన్నాను ఇంకా ఎక్కడికి పోలేదు వ్యంగ్యంగా అంది జానకి గదిలోకి వస్తూ ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థం కాని భవానీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మాధవితో జానకి ఇల్లు విడిచిపెడుతుందట అని మాత్రం చెప్పాడు సూర్యం మిగతా విషయాలు చెప్పడానికి సందర్భం వెతుక్కుంటూ పొద్దున్నే మామూలుగా లేచి అన్ని పనులు ముగించుకుంది జానకి పల్లె నుంచి తెచ్చుకున్న ట్రంక్ పెట్టె నిండా తనవి బాబువి బట్టలు సర్దుకుంది ఆ తర్వాత మెల్లగా వంటింట్లో ఉన్న భవానీ దగ్గరికి వచ్చి నుంచుంది ఏం అన్నట్టు చూసింది భవానీ నా నగలు బీరువాలో ఉన్నాయి కదూ అంది జానకి ఉంటే ఒకసారి ఇవ్వవు ఎందుకు వింతగా చూసింది భవానీ పెట్టుకుంటాను నవ్వింది జానకి అవా నువ్వా అవును భలేదానివే నాగరం జయంతి బిళ్ళ పిల్లకుప్పెలు చిన్న చిన్న గాజులు మొల్లో గజ్జలు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుంటావా భవానీ నవ్వేసింది ఛ నా కోసం తమాషా కన్నాను మరి మా బాబుకి పెడతానత్తా ఒకసారి నవ్వుతూనే అంది జానకి ఏమిటే తుల్లిపడింది భవానీ అదే బాబుకి పెడదామని నీ నగలు ఆ దరిద్రుడికి పెడతావా ఆ వెదవికి ఇప్పుడు నగలు కూడా కావలసొచ్చాయా హేళనగా అంది భవాని వాడు అనాథ కాడత్తా నా బిడ్డ ఇక నుంచి వాడి ఆలనా పాలనా అంతా నాదే స్థిరంగా అంది జానకి మండిపడింది భవానీ ఏమిటే ఉండే మాట్లాడుతున్నావా ఎవరితో కనిపారేసి నా వెధవని ఇంట్లోకి తీసుకొచ్చిందే చాలకి ఇంకా పాణ్ణి పెంచుకుంటావా ముందు వాణ్ణి ఏ అనాధాశ్రమానికో సాగనంపు అసలు వాణ్ణి పాపం అని ఇంట్లోకి రానిచ్చానే నన్ను ఇల్లెగిరిపోయేలా అరిచింది మనం తీసుకురాకపోతే ఏ చలికో లేక ఏ పురుగో కుట్టో అంతరించిపోయేవాడు ఆ శిశు హత్యా పాపం నన్ను చుట్టుకునేది శాంతంగా అంది జానకి నోర్ ముయ్ ఇదిగో ఇదే చెప్పడం వాడు మరో క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నిన్నేగాక నువ్వు తెచ్చిపడేసే అనాథగదవులందర్నీ పోషించడానికి ఇక్కడ మీ బాబు ఎస్టేట్లేని లేవు అయినా నీకెంత ధైర్యం నువ్వే ఓ అనాథవైతే నీకు అనాథ కొడుకు కూడానా ఆవేశంతో ఊగిపోయింది భవాని అత్త ఊరికే హైరాన పడకు నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం సన్నాయి నొక్కులు నొక్కినట్టు అందింది జానకి అవుని ఆ అనాథ గధవులందరినీ చూస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఆయాసపడిపోయింది భవాని అదే అత్తా వాడు అనాథ కాబట్టే అనాధనైనా నా దగ్గరికి చేరాడు ఇంకా మమ్మల్ని పోషించలేనంటున్నావు కదూ అందుకే అత్త మే ఇద్దరం వెళ్ళిపోతున్నాం తాపీగా అంది జానకి జానకి మాటలకి కొయ్యబారిపోయింది భవానీ ఆవిడికి ఇది అనుకోని సంఘటన ఎక్కడికి పోతావే అరిచింది అదే అత్త మా ఫ్రెండ్ ఇంటికి అన్నట్లు నీకు చెప్పలేదు కదూ నాకు ఉద్యోగం వచ్చిందత్తా ఇంకా మీకు భారంగా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను పొద్దున్నే బట్టలు అవి సరిదేసుకున్నాను సంసారం అన్న తర్వాత ఓ గిన్నెని చెంబని కావాలి కదా అందుకు నగలమ్మేసి అనుకుంటున్నాను నేను విటల బావకు కూడా చెప్పి వస్తాను ఈలోగా నగలు తీసుంచు పసిబిడ్డతో వెళ్ళడం కదా కాస్త మంచి చెడు చూసుకోవాలి కదా తొనక్కుండా అనేసి చరచరా విటలు గదికేసి వెళ్ళిపోయింది జానకి భవానీ నిర్ఘాంతపోయిందో క్షణం వెంటనే తేరుకుని అయ్యో అయ్యో విన్నారా ఇది ఇంట్లోంచి పోతుందటండి గుండెలు బాదుకుంటూ హాల్లోకి వచ్చింది అంతా హాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు మాధవి అయోమయంగా మెట్ల దగ్గర నిల్చుంది భవానీ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఒకసారి ఆమె కేసి చూసి ఊరుకున్నారు వారి మౌనం మరింత రచ్చగొట్టింది భవానీని వెంటనే పూనకం వచ్చిన దానిలా జానకి దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క గట్టిగా పట్టుకుని ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటూ గట్టిగా అరిచింది నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పానుగా అత్త ఇల్లు కూడా కుదిరింది చిరునవ్వుతో అంది జానకి జానకి నవ్వుకు మరీ మండిపడింది భవానీ ఎలా పెడతావో చూస్తాను కొరకురా చూస్తూ అంది ఎలా ఏమిటత్తా వీధిలోంచే జానకి పెదవి మీది నవ్వు చెరగలేదు నోర్ ముయ్ నేనంత వాజమ్మని అనుకోకు అంటూ రెండు చేతులతో జానకిని హాల్లోకి ఈడ్చుకొచ్చింది భవానీ చిరునవ్వులు కురిపిస్తున్న జానకి కళ్ళు నిప్పులు కురిశాయి అయినా వదులు సహనంగా అంది చస్తే వదలను మర్యాదగా చెప్తున్నాను ముందు వదులు జానకి స్వరంలో తొంగి చూసింది ఏం చేస్తావే మర్యాదట మర్యాద నీ బ్రతుక్కి తోడు మర్యాద కూడానా జానకి కళ్ళు చూసి క్షణం బెదిరి ధైర్యం తెచ్చుకుంటూ అంది భవానీ ఏం చేస్తానా చెప్తా నాగు బలాన్నంతటినీ తీసుకుని ఒక్కసారి విదిలించింది జానకి ఆమె విదిలింపుకి అంత విగ్రహము తోటకూర కాడలో పురుగులా వెళ్లి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది భవానీ నోట మాట రాలేదు జాగ్రత్త బక్క చిక్కిన పిల్లైనా సరే తలుపులు వేసి కొడితే ఎదురు తిరిగి పీక్క మానదు ఇన్నాళ్ళు నాకు చేతకాక ఊరుకుంటున్నాననుకుంటున్నావేమో నేను తలుచుకుంటే నువ్వే కాదు ఎవ్వరూ నన్ను ఆపలేరు నేనిన్నాళ్ళు అణిగి అభిమానం చూపిస్తున్నానంటే ఇంతకాలం నన్ను మీ ఇంట్లోని ఓ మనిషిగా చూశారన్న విశ్వాసంతోనే అది ఏ ఉద్దేశంతో చూసినా నన్ను మనిషిగా చూశారు అందుకే నాకింకా మీరంటే అభిమానం పోలేదు అంతేగాని మీరంటే భయపడి కాదు నాకు చేతకాక కాదు భద్రకాళిలా ఉన్న జానకిని చూస్తుంటే ఎవరికీ నోటమాట రాలేదు జానకి ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతోందా అనునయంగా ఏదో చెప్పబోయాడు కామేశం మావయ్య ప్లీజ్ నువ్వేం మాట్లాడద్దు నువ్వు మాట్లాడి నీ మీద నాకున్న గౌరవం ప్రేమాభిమానాలకు కాలరాయకు నీ నిస్సహాయత్వం నాకు తెలుసు అందుకే నాకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు రెండు చేతులు జోడించింది జానకి కామేశం తల వంచేశాడు జానీ నా మాటైనా విను ఏదో అనబోయాడు సూర్యం ఏం చేస్తావు అసలు ఇంకేం మిగిలిందని చెప్తావు ఇంతమందిలో ఓ పరాయమ్మ కన్న పిల్లని తల్లి దౌర్జన్యంగా బంధించాలని చూస్తుంటే చేతులు కట్టుకుని ఒక సినిమాలా చూస్తున్న నువ్వేం చెప్పగలవు స్వయం ప్రకాశం లేక తల్లిచాటు బిడ్డగా నువ్వు కావాలంటే మాత్రం నాకేం చేయగలవు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలీగా ఉంది బావ నిజం చెప్పాలంటే నీకన్నా పిచ్చివిట్టలు బావ నయం అతనికి ఆత్మాభిమానం ఉంది తనకంటూ ఒక ధ్యేయం ఉంది నన్ను కాపాడాలనే వెర్రి తపన ఉంది ఆ రోజు నిన్ను నన్ను అత్త అనుమానించి అవమానించిన రోజు అమ్మకి ఎదురు చెప్పలేక నీ దారిని నువ్వు పోయావు బావా నా నాకన్నా ఎక్కువ బాధపడ్డాడు నిద్ర మాని అఘాయిత్యానికి పూనుకోబోతున్న నన్ను మందలించి ఇంటికి తీసుకొచ్చాడు నా ప్రాణదాత అతను మరో మార్గం లేక తల్లిని శాంతపరచడం కోసం నన్ను పెళ్లాడతానని మభ్యపెట్టాడు ఏళ్ల గడువు పెట్టి తన కన్నా చిన్నవాడు బిడ్డల తండ్రైనా నా కోసం తన సుఖాలకి వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాలే కాక పెళ్లి ప్రయత్నాలు కూడా చేసిన మహానుభావుడు అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మరి నువ్వో అమ్మ మాటకి తాళం వేస్తూ కూర్చున్నావు బావా తల్లిదండ్రులని గౌరవించాల్సిందే కాదన్ను కానీ దానికి ఓ హద్దుంటుంది ఆ హద్దులు తెలియని నువ్వు నాకేం చెప్పగలవు బావా ఈటల్లాంటి జానకి మాటలతో సూర్యం ముఖం తెల్లగా పాలిపోయింది జానకి కంఠంలో ఇంకా ఆగ్రహం తగ్గలేదు అత్తా నగలిస్తావా అంది సౌమ్యాన్ని తెచ్చుకుంటూ ఇవ్వను ఇలాంటి అడ్డమైన వెధవల కోసం కాదు అవి చేయించింది ఎప్పటికైనా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అవి నీ పిల్లలకిస్తాను గట్టిగా అంది భవానీ సరే ఒక క్షణం భవానీ కేసు చూసిన జానకి తేలిగ్గా అనేసింది చూస్తారేమండి దాన్ని అలా పంపేయడమేనా భర్త కేసు చూస్తూ అంది భవానీ ఆమెకింకా జానకి మీద ఆశ చావలేదు భాను దాని వెళ్ళని ఆజ్ఞాపించినట్టే అన్నాడు కామేశం ఆయనకి ఇందాక నుంచి జానకి మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ నిర్ఘాంతపోయింది భవానీ అవునమ్మా జానకిని వెళ్ళనివ్వు తన నగలు కూడా ఇచ్చే దృఢంగా ఉంది సూర్యం గొంతు ఏమిటండి పెళ్లి కావలసిన పిల్ల ఒంటరిగా మెల్లగా అంది మాధవి అవసరమైతే తానే రక్షిస్తానన్న మాట తాత్కాలికంగా మర్చిపోయి పర్వాలేదు మధు జానకి మంచి నిర్ణయమే తీసుకుంది అమ్మా తన నగలు తనకిచ్చేయ్ అన్నాడు సూర్యం జానకి సిగ్గుపడిపోయింది సారీ బావా ఏదో డబ్బు అవసరం అవుతుందేమో అని ఆలోచన లేకుండా అడిగానే గాని నా నగలంటూ ఏమున్నాయి బావా ఏళ్ల తరబడి మీ ఇంట్లో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ చిన్న విషయంలో బయటపడినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను క్షమించు బావా జానకి కంట నీరు తిరిగింది పర్వాలేదు జానీ ఎన్ని ఉన్నా నీ నగలు నీ నగలే అమ్మా అవి ఇవ్వు మళ్ళీ అన్నాడు సూర్యం ప్లీజ్ అత్తా కళ్ళతోనే మరోసారి అత్తకి క్షమాపణ చెప్పి మెల్లగా పసివాడిని ఎత్తుకుని విఠల్ గదివైపు వెళ్ళింది జానకి అతని గది తలుపులకి ఇప్పుడు తాళం వేయడం లేదు అతను బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించడమూ లేదు దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తోసింది జానకి మంచం మీద వెల్లకిలా పడుకుని కళ్ళ మీద చేతులుంచుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న విఠల్ తుళ్లిపడి చూశాడు ఎదురుగా ఎవరో ఉన్నట్టు మసగ్గా అనిపించి ఎవరు అన్నాడు విఠల్ లేచి కూర్చుని నేను బావా జానకిని నేల చూపులు చూస్తూ మెల్లగా అంది జానకి ఓ నువ్వా జాని అన్నాడు విఠల్ అవును బావా నేనే ఏమిటింత పొద్దున్నే వచ్చో నిన్ను చూద్దామని గుణిగింది జానకి విఠల్ ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకోవాలనిపించింది ఆమెకి నన్ను చూద్దామన్నా నవ్వాడు విఠల్ అతను నవ్వు చూసిన జానక్కి కాస్త ధైర్యం వచ్చింది ఓ మాట చెప్పాలని కూడా వచ్చాను అంది మెల్లగా ఏమిటి జానీ అరే వాడెవడు జానకి చేతిలోని పసివాణ్ణి చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు విఠల్ కురుంగిపోయింది జానకి వాడు నీ కొడుక్కదు రహస్యంగా అన్నట్టు మెల్లగా అన్నాడు విఠల్ అవును బావా నా కొడుకే స్థిరంగా పలికింది జానకి గొంతు జానీ జానీ నీ కొడుకుని ఒక్కసారి ఎత్తుకోనా ఒక్కసారంటే ఒక్కసారి జానీ ప్లీజ్ అలా ఎత్తుకుని ఇలా ఇచ్చేస్తాను నిజం చెంగున్లే చేతులు చాచిన విఠల్ని చూసి హడలిపోయింది జానకి ఇంతకు ముందు ఒకసారిలాగే తీసుకుని బంతిలా ఎగరేసి పక్కపక్క నవ్వాడు పక్కనే ఉన్న సూర్యం పట్టుకోబట్టిగాని లేకపోతే ఆ రోజే నూకలు చెల్లిపోయేవా పసివాడికి అప్పట్నుంచి విఠల దగ్గరికి పసివాళ్ళని తీసుకురావాలంటేనే భయం అందరికీ మళ్లీ ఈరోజు విఠల దగ్గర సెలవు తీసుకోవడానికి తప్పనిసరిగా తీసుకొచ్చింది జానకి కింద పడేస్తాను అనుకుంటున్నావు కదూ పడయ్యం జాని నిజంగా ఒట్టు ఇలా తీసుకుని ఒక్క ముద్దు పెట్టుకుని ఇచ్చేస్తాను అంటూ పసివాళ్ళ బతిమాలాడు విఠల్ జానకి గుమ్మల్లో నుల్చున్న కామేశానికేసి చూసింది నిస్సహాయంగా ఆయన ఇవ్వమన్నట్టు సైగ చేశాడు దేవుడి మీద భారం వేసి మెల్లగా విఠల్ని మంచం మీద కూర్చోమని బాబుని అతని చేతుల్లో పెట్టి ఏదైనా జరిగితే పసివాణ్ణి కాపాడడానికి అన్నట్టు సిద్ధంగా నుంచుంది జానకి అదే ధోరణిలో కామేశం కూడా నిల్చున్నాడు విఠల్ చేతుల్లోని పసివాణ్ణి తదేకంగా చూశాడు కొన్ని క్షణాలు బాబు కూడా అతని కేసి చూసి బోసినవ్వులు వలకబోశాడు హఠాత్గా విఠల్ ఆవేశంగా ఆప్యాయంగా బాబు ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తేశాడు జానీ ఇక వీణ్ణి తీసుకుపో అంటూ బాబుని ఇచ్చేసి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఆడదానిలా వలవలా ఏడుస్తున్న విఠల్ని చూసి అంతా విభ్రాంతి చెందారు జానకి హృదయం బాధతో బరువెక్కిపోయింది బావా అతని ధోరణి ఆపడానికన్నట్టు గట్టిగా పిలిచింది జానకి గబగబా చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ ఏమిటి అన్నట్టు చూశాడు విఠల్ నేను నేను వెళ్ళిపోతున్నాను బావా అంది జానకి వెళ్ళిపోతున్నావా ఎక్కడికి అదే నాకు ఉద్యోగం వచ్చింది బావా ఉద్యోగమా ఎక్కడా ఈ ఊళ్ళోనే ఓహో అయితే వెళ్ళు వెళ్ళు మళ్ళీ ఆలస్యం అయితే మీ ఆయన వచ్చేస్తాడు కంగారుగా అన్నాడు విఠల్ జానకి జాలిగా చూసి వెనుతిరిగింది ఇదిగో బాబు జాగ్రత్త పెద్దగా అన్నాడు విఠల్ అలాగే బాధగా నిట్టూరుస్తూ హాల్లోకి వచ్చేసింది జానకి మధు ఎప్పుడైనా ఈ జానీని తలుచుకుంటావు కదూ అంటుంటే జానకి కళ్ళతో పాటు మాధవి కళ్ళు కూడా నీళ్లతో నిండాయి తలుచుకోవడానికి నేను అసలు మర్చిపోతే కదూ గద్గద స్వరంతో అంది మాధవి పేరు పేరున అందరి దగ్గర సెలవు తీసుకుంది జానకి అత్తకి మామయ్యకి పాదాభివందనం చేసింది మావయ్య ఎప్పుడైనా ఈ ఊళ్ళో నీ మేనగోడలుందని గుర్తొస్తే తప్పకుండా వచ్చి చూసిపో ఆ అన్నట్టు మావయ్య నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను వీడిని ఆశీర్వదించవు అని ఒరే కన్నా ఈయన మా మావయ్యరా అంటే నీకు తాతయ్య అన్నమాట ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోనాన్నా అంటూ ఆ పసివాణ్ణి కామేశం పాదాల ముందు పడుకోబెట్టి లేత గులాబీ రేకుల్లాంటి బాబు అరచేతుల్ని అతని పాదాలకి తాకించింది జానకి ఇంకా ఆగలేని కామేశం ముద్దులు మూట కడుతున్న ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు భాను నగలు తీసుకురా అన్నాడు భవానీ నగలపెట్టి తెచ్చి మౌనంగా నుంచింది ఎంత కాదన్నా జానకి పసివాడు వెళ్లడం ఆవిడికి బాధగానే ఉంది కానీ ఆవిడిలోని అహంకారం ఆ బాధని కనపడకుండా తొక్కేసింది అత్తా మెల్లగా పిలిచింది జానకి ఏం అన్నట్టు బింకంగా చూసింది భవాని నన్ను క్షమించత్తా చాలా అసహ్యంగా ప్రవర్తించాను అవన్నీ మనసులో పెట్టుకోకు ఎప్పుడైనా వస్తూ ఉండు మనస్ఫూర్తిగా అంది జానకి ఇంక నేనెందుకులే నా అవసరం తీరిపోయిందిగా నిష్ఠూరంగా అంది భవాని అత్తా ఇంక ముందే నీ అవసరం కావాల్సి వచ్చేది ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని వెళ్తున్నానే గాని మీ ఎవరి మీద నాకు కోపం లేదు మీరందరూ నన్ను విశ్వాసఘాతకురాలిగా చూడొద్దు అంది జానకి బాధగా చచా అదేం లేదు జానకి నవ్వేశాడు కామేశం అయితే నా మీద కోపం లేదుగా ఓహో అయితే ఓ సాయం చెయ్యాలి ఏమిటి కుతూహలంగా అన్నాడు కామేశం మరేం లేదు నా నెగలు మీ దగ్గరే ఉంచండి నిజంగా నాకు పెళ్ళింటూ జరిగితే అప్పుడు స్వయంగా అత్తే ఇస్తుంది ఏమత్తా భవానీ మూతి ముడుచుకుంది కానీ ఏదో అనబోయాడు సూర్యం ఇదిగో బావా జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుతున్నాను ఇంకా క్షమించకపోతే బాగుండదు ఒక క్షణం ఆలోచించిన కామేశం అయితే నేను చెప్పేది నువ్వు వినాలి అన్నాడు ఏమిటి నగలు పెట్టి తెరిచి అందులోని ఒక గొలుసు తీసి బాబు మెళ్ల వేసి ఇది వీడికి తాతయ్య బహుమానం కాదనకూడదు అన్నాడు అది విటల్ చిన్ననాటి గొలుసు ఆంజనేయుని లాకెట్ వేసి శివరామయ్య గారు మనవడికి చేయించిన గొలుసు జానకి కళ్ళు అదోలా మెరిశాయి ఏనాటి బంధమో నువ్వంత ప్రేమగా ఇస్తుంటే నేనెందుకు కాదంటాను మామయ్య అంది ఆనందంగా అందరి దగ్గర మరోసారి సెలవు తీసుకుని బయటికి నడిచింది జానకి పసివాడితో సహా సూర్యం పెట్టి తీసుకుని అనుసరించాడు జానకిని దించి రావడానికి జానకి వాళ్ళు వెళ్లేసరికి గేట్ దగ్గర నిల్చుకుని ఎదురు చూస్తోంది జానకి స్నేహితురాలు ఉమ్మ ఆటో ఆగడంతోటే పరుగున వచ్చి బాబుని అందుకుని సూర్యాన్ని కూడా లోపలికి రమ్మని ఆహ్వానించింది సూర్యం లోపలికొచ్చి ఉమ తండ్రి గారికి తనని తాను పరిచయం చేసుకున్నాడు మనకి పరిచయం లేకపోయినా జానకి ద్వారా మీ సంగతులన్నీ తెలుస్తూనే ఉంటాయి మీరు ఆమెకి చదువు అది చెప్పించి ఎంతో ఆదరంగా చూసేవారట అన్నారు గారు సూర్యాన్ని ఆహ్వానిస్తూ సూర్యం కూర్చున్నాడు తను కూడా చాలా శ్రద్ధగా చదివింది దయచేసి మీరు జానకిని కాస్త కనిపెట్టుకుని ఉండాలి మెల్లగా అన్నాడు సూర్యం అలాగే చిన్నగా నవ్వుతూ అన్నారు ఆయన అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండండి కూతురు తెచ్చిన కాఫీ అందుకుని సూర్యానికి ఇస్తూ అన్నారు గారు సూర్యం కాఫీ తాగి తండ్రి ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుని జానీ నీ పోర్షన్ చూపించనే లేదు అన్నాడు నవ్వుతూ రా బావా అంకుల్ నేను బావకి ఇల్లు చూపించి వస్తాను అంది జానకి అలాగేనమ్మా అన్నట్టు మీ ఆంటీ గుడికెళ్తూ మరీ మరీ చెప్పి వెళ్ళింది ఈరోజు భోజనం ఇక్కడే అని అన్నారు గారు పొండి డాడీ అది ఎక్కడికి పోతుంది నేను లేను అని రండి సూర్యం గారు మీ జానకి పోర్షన్ నేను చూపిస్తాను చనువుగా అతన్ని ఆహ్వానిస్తూ హౌస్ కేసు నడిచింది ఉమా సూర్యానికి ఇల్లు చూపిస్తూ చూడండి ఇంత ఇల్లుందా నేను అమ్మ నాన్న మాత్రమే ఉండేది ఇందులోనే రెండు గదులిస్తాం ఉండవే అని అంత బతిమాలిన నేను హౌస్లోనే ఉంటానంటుంది ఏమిటి చెప్పండి దీని మొండితనం ఫిర్యాదు చేసింది ఉమా ఎక్కడుంటే ఏమిటండి మీలాంటి వారి అండా ఆదరణ లభించాయంటే నిజంగా మా జానకి అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అన్నాడు సూర్యం క్షమించండి ఇప్పుడే వస్తాను నాన్నగారు పిలుస్తున్నట్టున్నారు అంటూ పరిగెత్తింది ఉమ జానీ మరి నేను కూడా వెళ్ళిరానా అన్నాడు సూర్యం జానక్కేసి చూస్తూ అలాగే బావా ఎప్పుడైనా వస్తూ ఉండు నా జీవితం ఏ దారిన పయనిస్తుందో సవ్యంగా తీరం చేరుతుందో లేక మధ్యలోనే ఏ తుఫాన్ వాతైనా పడి సముద్రం పాలవుతుందో చెప్పలేం గదా నా నిర్ణయం ఎట్లా ఉంటుందో కాలమే నిర్ణయించాలి పర్వాలేదు జానీ నీ నిర్ణయం మంచిదనే అనుకుంటున్నాను ఆడదానికి అంత ధైర్యం చొరవ ఉండడం గొప్ప విషయమే అన్నాడు సూర్యం తొందరపడి నేను మరీ తోలనాడాను అవన్నీ మనసులో పెట్టుకోక బావా ఎప్పుడైనా మాధవిని పిల్లల్ని కూడా పంపు నీ పిల్లలంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా అంటుంటే జానకి కంఠం వణికింది భలేదానివి జానీ నువ్వు కాని మాటలు ఏమన్నావని మనసులో పెట్టుకోవడానికి మాధవిని పిల్లల్ని నేను పంపేదేమిటి నిన్ను చూడాలన్నప్పుడల్లా వాళ్లే వచ్చేస్తారు అన్నాడు సూర్యం జానకి కూడా నవ్వింది అయితే నేను ఇంక వస్తాను ప్లీజ్ ఇది నీ దగ్గరుంచు అవసరమైతే ఏదైనా సరే అడగడానికి పడకు అని జానకి చేతిలో కొన్ని నోట్లు పెట్టి ఆమె జవాబుకి ఎదురు చూడకుండానే చరచరా నడిచి వెళ్ళిపోయాడు సూర్యం నిర్ఘాంతపోయింది జానకి చెయ్యి విప్పి చూసుకుని వంద రూపాయల నోట్లు అరే మీ బావ వెళ్ళిపోయారా అంది ఉమ వస్తు మౌనంగా తల ఊపింది జానకి అయితే పద ఇంట్లోకి పోదాం అంది ఉమ బాబుని చేతుల్లోకి తీసుకుంటూ ఇద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి ఉమ తల్లి పార్వతమ్మగారు వంట చేస్తోంది ఏం జానకి మీ అత్త ఏం గొడవ చేయకుండానే పంపింది కదా కుతూహలంగా అడిగింది ఆవిడ జరిగిందంతా వివరంగా చెప్పింది జానకి పోన్లే అంతా సవ్యంగానే జరిగింది ఆ చూడు నువ్వేం గిన్నెలు చెంబులు కొనక్కర్లేదు మా ఇంట్లోనివి ఇస్తాను సరుకులు కూరల్లాంటివి మన కాంతయ్య తెచ్చిపెడతాడు మొహమాట పడకుండా అడుగు ఆప్యాయంగా అంది పార్వతమ్మగారు పశుపతి గారు అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేశాడు ఆయనంటే ఆ ప్రాంతాల్లో చాలామందికి భయభక్తులున్నాయి వృత్తిరీత్యా లాయర్ స్వతహాగా స్థితిపరుడు ఆయనకి తోడు ఆయన భార్య కూడా పరోపకారి ఉమ ఒక్కతే వారి సంతానం ఇన్ని మంచి లక్షణాలున్న పశుపతి గారింట ఆశ్రయం దొరకడం జానకి అదృష్టం చల్లని నీడ కింద చేరిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఇల్లైతే అవుట్ హౌస్ కానీ జానకి దాదాపు ఉమావాళ్ళింట్లోనే గడిపేస్తోంది ఉదయమే లేచి కాంతయ్య తెచ్చిన పాలు కాచి బాబుకి పట్టి తను కాఫీ తాగుతుంది స్టవ్ మీద కాసిన నీళ్లు పెట్టి బాబుకి స్నానం చేయించి డ్రెస్ చేస్తుంది ఆపై తను స్నానం చేసి వంట ముగిస్తుంది ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆధారవులు పంపుతూ ఉంటుంది పార్వతమ్మ గారు చిన్న చిన్న జాడీల నిండా ఊరగాయలు సర్ది ఇచ్చింది జానకి భోంచేసి మళ్ళీ బాటిల్ నిండా పాలు పోసి మళ్ళీ రెండు పొత్తిగుడ్డలు ఓ బొట్టలో పెట్టి కాంతయ్య భార్యకి ఇస్తుంది బాబుతో సహా కాంతయ్య అతని భార్య పాతికేళ్లగా పశుపతి గారింట్లోనే ఉంటున్నారు వారి కోసం దొడ్లో రెండు గదులు వేయించి ఇచ్చారు ఆయన కాంతయ్య తోట పని బజారు పనులు లాంటివి చూస్తూ అతని భార్య ఇంట్లో పై పనులన్నీ చూస్తూ ఉంటుంది ఆ దంపతులంటే గారి కుటుంబంలో అందరికీ అభిమానమే యజమానులకు ఎవరు ఆప్తులో వారు తమకి ఆప్తులే అన్నట్టుండేవారు కాంతయ్య దంపతులు అదీగాక బిడ్డలు లేని కాంతయ్య దంపతులు వెన్నతునకలా ఉండే ఆ పసివాడంటే ప్రాణంగా చూసుకునేవారు జానకి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే చేతిలోని బ్యాగ్ రూమ్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని బాబుని తీసుకునేది వాడి ముఖం చూడగానే పొద్దున్నీ పడ్డ శ్రమంతా మర్చిపోయి ఒక విధమైన శాంతి పొందేది బాబు కూడా అలంత దూరాన్నించి జానకిని చూస్తూనే బోసినవులు వలకబోస్తూ చేతులు చాచి ఆమె మీదకి దూకేవాడు వాడి చేష్టలకి మురిసిపోయేది జానకి కాలం సాఫీగా గడిచిపోతోంది బాబు రెండిళ్ల మధ్య అపురూపంగా పెరుగుతున్నాడు అమ్మ అత్త తాత లాంటి చిన్న చిన్న పదాలు అనడానికి ప్రయత్నిస్తున్నాడు అది చూసి పెద్దలు పరవశించిపోతున్నారు మధ్య మధ్య సూర్యం మాధవి వచ్చిపోతున్నారు ఒకటి రెండు సార్లు కామేశం వాసంతి కూడా వచ్చారు కానీ భవానీ మాత్రం రాలేదు జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయాక గానీ ఆమె విలువ తెలియ రాలేదు ఆమెకి పాత సంగతులు తలుచుకుని పశ్చాత్తాపంతో కృంగిపోయిందే గానీ జానకి దగ్గర రావడానికి మాత్రం ముఖం చల్లలేదు జానకి తరచూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి రావడం అలవాటు చేసుకుంది అలా దైవ సాన్నిధ్యంలో కాసేపు గడిపితే ఎంతో శాంతిగా ఉండేది ఆమెకి ఒక్కోసారి ఉమ కూడా వచ్చేది తరచూ వెళ్లడం మూలాన పశుపతి గారి కుటుంబానికి చిరపరిచితులు కావడం మూలాన ఆ గుడి పూజారికి జానకి అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉండేది ఓ అనాథ బిడ్డని తన బిడ్డగా పెంచుతూ వైవాహిక జీవితాన్ని తృణప్రాయంగా చూసిన ఆమె పట్ల ఆయనకి ఎంతో గౌరవం కూడా ఉంది అందుకే ఆమెను ఆదరంగా చూడడమే కాక ఆమె బిడ్డగా పెరుగుతున్న బాబంటే కూడా మమకారం పెంచుకున్నాడు ఆ పూజారి ఆయన కూతురు కూడా బాబంటే ఇస్తుంది మామూలుగా ఆలయానికి వచ్చిన జానకి చేతుల్లోంచి అందుకుంది పూజారి గారమ్మాయి బాబుని ఆ పిల్ల మండపంలో ఆడిస్తుంటే ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టింది జానకి జనం అంతగా లేరు రాతల్లి ఆప్యాయంగా ఆహ్వానించారు పూజారి జయగంట ముమ్మారు మ్రోగించి రెండు చేతులు జోడించి దేవునికి ఎదురుగా నిల్చుని కళ్ళు మూసుకుంది జానకి రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి పూజారి ఇచ్చిన కుంకుమ తీర్థప్రసాదాలు అందుకొని ఎందుకో హఠాత్తుగా తలెత్తి త్రుళ్ళిపడింది తన ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నుంచుని తదేకంగా తనకేసే చూస్తున్నాడు జానకి తనకేసి చూడగానే అంతవరకు రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్న అతను చటుక్కున చూపు మరల్చుకున్నాడు జానకి విగ్రహం అతన్ని అమితంగా ఆకర్షించింది ఆమె మేనిలోని మెరుపు కళ్లల్లోని వెలుగు మొహంలోని అమాయకత్వం తీర్చిదిద్దినట్టున్న అంగసౌష్ఠం ఆమె మీద నుంచి కళ్ళు తిప్పనీయలేదతన్ని కానీ సభ్యత గుర్తొచ్చి చూపు మరల్చాడు అయినా అప్పుడప్పుడు ఓ కంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు తను కోరుకున్న లక్షణాలన్నీ ఈ పిల్లలో ఉన్నాయనిపించింది అతనికి ఈ అమ్మాయికి పెళ్ళయిందేమో అనుకున్నాడు ఒకసారి ఏమ్మ నీ కొడుకేడి చిరునవ్వుతా అన్నాడు పూజారి అమ్మవారి పువ్వు ఒకటి ఆమె చేతిలో పెడుతూ అదిగో మీ పాప దగ్గర ఉన్నాడు అంది జానకి అప్పుడే తీసుకొచ్చిన బాబునందుకుని ఏమో ఈ పంతులు ప్రసాదం కావాలా నవ్వుతూ అన్నాడు పూజారి బాబు చేత దండం పెట్టించి వాడి నర్సట కూడా కుంకుమ దిద్ది తీర్థం పట్టించింది జానకి అప్పటి వరకు ఆరాధనాపూర్వకంగా చూస్తున్న ఆ వ్యక్తి బాబుని చూడగానే త్రుళ్ళిపడ్డాడు ముఖం పాలిపోయింది భారంగా అడుగులు వేస్తూ వెనుదిరిగాడు అదేమిటి బాబు తీర్థప్రసాదాలు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఆశ్చర్యంగా అన్నాడు పూజారి తన పరధ్యానానికి కాస్త సిగ్గుపడ్డాడు ఆహా వెళ్ళటం లేదు నా ఫ్రెండ్ వస్తా అన్నాడు వస్తున్నాడేమో అని చూస్తున్నాను ఆ ప్రసాదం ఇవ్వండి నోటికొచ్చిన అబద్ధం చెప్పేశాడు అతని మాటలు చేష్టలు వింతగా తోచాయి జానక్కి పరాయి పట్టి పట్టిపట్టి చూస్తాడేమిటి అనుకుంది అతన్ని చూపులు ఆమెని కంగారి పెట్టేశాయి కానీ ఎందుకో కోపం లేదు పైగా మనసంతా అదువులా పరసించిపోయింది చా అన్నీ వదులుకుని విరాగినిలా బతకాలనుకున్న నాకు ఈ చిత్తమేమిటి అని మనసుని మందలిస్తున్నా అది వినటంలేదు ఎవరో అందంగా ఉన్నాడు ఆకర్షణంతా అతని సొత్తేలా ఉంది పెళ్ళైందో లేదో పరిపూర్ణ పురుషత్వం ఉట్టిపడుతోందతని మాటల్లో చూపుల్లో గారు పరిచయం చేస్తే బావుండును తన ఆలోచనలకి నవ్వుకుంది జానకి గుళ్ళోకొచ్చేవారందరినీ ఒకరికొకరిని పరిచయం చేస్తూ కూర్చుంటే ఈ పూజారి నవతలికి నెట్టేసి భక్తులు తమకి తామే తీర్థప్రసాదాలు తెచ్చేసుకుంటారు అనుకుంది దాదాపు అతని ఆలోచనలు ఇలాగే ఉన్నాయి కానీ ఆమెకి పెళ్ళవడం పిల్లాడుండడం మాత్రం అతని ఆశలకి సంకెళ్ళు వేస్తున్నాయి గుడంతా దాదాపు నిర్మానుష్యమైపోయింది వీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు ఏమిటి బాబు మీరు అదోలా ఉన్నారు అన్నాడు పూజారి ఆ యువకుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాడని అతనికి తెలుసు ఇప్పుడు పరధ్యానంగా ఉన్నట్టు కూడా ఊహించారు ఆయన అతను ఏదో అనుభవం ఎంతలో పూజారి గారు నేను వస్తాను అనేసి వెనుతిరిగింది జానకి ఆమె నడుస్తోందన్న మాటే గాని నుంచి అతని చూపులు గుచ్చుకుంటున్నట్టు అదోలా అనుభూతి చెందింది ఆమె పూజారి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకుండానే అన్నాడు ఆ యువకుడు ఆవిడ ఇంట్లో ఉంటోంది వారు వారి సొంత కూతుర్లా చూసుకుంటారు చాలా మంచి పిల్ల చెప్పాడు పూజారి గారు అక్కడ చాలామందికి తెలుసు ఆ బాబు కూడా అచ్చం ఆవిడపోలికే ఏదో ఆలోచిస్తూ అన్నాడతను పూజారి సన్నగా నవ్వాడు నిజమే బాబు గుణాలు కూడా ఆమెవే వస్తే నిజంగా ధన్యుడవుతాడు అన్నాడు మెల్లగా అతను కూడా పూజారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన జానకి అదోలా ఉండడం గమనించింది ఉమా జానకి కళ్ళల్లో ఒక విధమైన వెలుగు కూడా కనిపించింది ఆమెకు ఏమైంది మై డియర్ ఫ్రెండ్ ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు ఏమిటి కదా అమ్మలక్కలు ఏదైనా వాగారనుకుందామంటే అలాంటివి నువ్వు పట్టించుకోవని నాకు తెలుసు పోనీ ఏదైనా ప్రేమ వ్యవహారము అనుకుందామంటే ఈ బాబిగాడు పెరిగి పెద్దయ్యే వరకు పెళ్లి మాట తలపెట్టను అంటావు మరి ఏమై ఉంటుందబ్బా ఆలోచన నటించింది ఉమా ఇంకా ఆపుతల్లి నువ్వు ఊహించిందేమీ లేదు కాస్త తలనొప్పిగా ఉంది అంతే నవ్వేసింది జానకి తలనొప్పా తలనొప్పికి కళ్ళల్లో వెలుగు నేను నమ్మను నమ్మకపోతే పోహ్ కోపం ప్రదర్శించింది జానకి నిజంగా అంతే అంటావా అంతే 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 చాలా ఓకే ఓకే కోప్పడకు మరి పద కాస్త కాఫీ తాగితే ఆ తలనొప్పి అదే పోతుంది అనేసి జానకిని తమ ఇంట్లోకి లాక్కుపోయింది ఉమ ఆ రాత్రి చాలాసేపు కలత నిద్రతోనే గడిచిపోయింది జానక్కి కాస్త కునుకు రాగానే ఆలయంలో కనిపించిన యువకుడు పదే పదే కనిపించి కలవర పెడుతున్నాడు నిద్రలోనూ మెలకువలోనూ కూడా అతని రూపే వెంటాడుతోందామని వెంటనే తన పదహారవ ఏట జరిగిన అఘాయిత్యానికి కారణభూతుడైన వ్యక్తి కళ్ళెదుట నిలిచి ఆమె భయభ్రాంతుల్ని చేశాడు జీవితంలో ఏ సుఖాలు వద్దనుకున్న తనకి ఆలోచన ఏమిటి ఎందుకు తన మనసు వద్దన్నా అతని చుట్టూ పరిభ్రమిస్తోంది మంచి మర్యాద కులం గౌరవం గల ఇంట పుట్టిన తనకు ఈ ఆలోచనలు తగునా అంటూ మదన పడుతూనే ఉంది జానకి ఆలయం నుంచి వెళ్ళిన ఆ యువకుడు సరాసరి ఇంటికి వెళ్లకుండా పార్కుకేసి నడిచాడు మనసు బాగుండనప్పుడల్లా అలా కాసేపు వెళ్ళి కూర్చోవడం అతనికి అలవాటు ఓ మూలగా జనసమర్థం అంతగా లేని చోట చూసుకుని పచ్చిక మీద చదిగిలబడ్డాడు ఎందుకు అతని మనసంతా భారంగా ఉంది ఏదో శబ్దమై వెనుదిరిగిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి హాయి కప్పు ఉత్సాహంగా లేచి తన వెనక్గా కొంచెం దూరంలో కూర్చున్న ఒక కేసి నడిచాడు ఆ అమ్మాయి కూడా అతన్ని చూసింది కానీ మొహం తిప్పుకుంది నువ్వు ఇక్కడ ఆశ్చర్యంగా అంటూ ఆమె చేరువుగా చతికిలబడ్డాడతను ఆమె ఓసారి ఆశ్చర్యంగా కేసు చూసి హలో మదన్ నువ్వెప్పుడొచ్చావు అంది పొడిగా ఆమె ముభావానికి ఆశ్చర్యపోయాడతను ఆమె తన పినతల్లి కూతురు పేరు కల్పన అతను అతనెప్పుడు కల్పన అని పిలవడు కప్పు అని కప్పి అని పిలుస్తూ ఉండేవాడు దానికి ఆమె ఉడుక్కుని చక్కని పేరు కల్పన అని ఉంటే నువ్వు కప్పు సోలాని పిలుస్తావేమిటి అని పోట్లాటికి దిగేది ఆ పిల్ల ఉడుక్కున్న కొద్దీ అతను మరీ ఏడిపించేవాడు కానీ ఇప్పుడు అతను కప్పు అన్నా ఆమె గమనించలేదు మనసు అదోలా నిర్లిప్తంగా ఉన్నట్టు తోచింది అతనికి అంతేగాక ముద్దబంతి పువ్వులా ఉండే కల్పన చిక్కిపోయి జీవం లేనట్టు పాలిపోయి ఎంతో దుఃఖాన్ని మోస్తున్న దానిలా కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది అతనికి కల్పన నువ్వు ఇక్కడ లేవని చెప్పారే బాబాయ్ ఎప్పుడొచ్చావు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా బాబాయ్ని సుస్తి ఏమిటని ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారని అడిగినా విసుక్కున్నారే తప్ప చెప్పలేదు మన పెద్దల సఖ్యత నీకు తెలిసిందే గదా ఏమిటో అక్కా చెల్లెళ్ళు వారి పిల్లలు బాగానే ఉన్నా బాబాయ్కి నాన్నకి అస్సలు లేదు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు అంటూ తన బాధని తాత్కాలికంగా మర్చిపోయిన అతను కల్పనని చూసి ఎంతో బాధపడిపోయాడు అవును మదన్ నాకు పెద్ద సుస్థియే చేసింది డాక్టర్ల దయవలన బతికి బయటపడ్డాను జబ్బు తిరగబెడుతుందేమో అని అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదు మరీ తోచినప్పుడు ఇక్కడికి మాత్రం వస్తూ ఉంటాను అరే ఊళ్ళో ఉండి మనం కలుసుకోలేదన్నమాట బాధగా అన్నాడు మదన్ అది సరే నీ విషయం ఏమిటి పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నావా నీకు నచ్చిన జగదేకర్ అమ్మ తటస్థపడిందా పెదవుల మీద చిరునవ్వు తెచ్చుకుంటూ అంది కల్పన ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కల్పన అమ్మ తొందర పెట్టేస్తోంది నాన్న రోజుకో సంబంధం తెస్తున్నారు ఇక్కడ నేను ఉండటం లేదు కనుక ఎలాగో తప్పించుకుంటున్నాను అదోలా అన్నాడు మదన్ అంటే నీ కలల రాణి ఇంకా కనికరించలేదన్నమాట నవ్వుతూ అంది కల్పన ఈ జన్మకి నేను కోరుకునే అమ్మాయి దొరుకుతుందని అనుకోని కల్పన అతని కంఠంలో బాధ తొంగి చూసింది అదేం ఆశ్చర్యంగా అంది కల్పన ఏనాడైనా నేను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి కనిపిస్తేనే పెళ్లి చేసుకునేది లేకపోతే నా జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను అన్న మదన్ మాటలు ఆమెకి బాగా గుర్తున్నాయి బావుంది సరిగ్గా వెతకాలే గాని ఈ భారతదేశంలో ఆడపిల్లల కరువా పట్టువదలను విక్రమార్కుడలా ఉండాలిగాని ఇలా జావగారిపోతే అలా నవ్వుతూ అంది కల్పన ఆమె మాటలకి ముఖంలో కాస్త కాంతి వచ్చింది మదన్కి సరి సరి నా సంగతికేం గాని నీ పెళ్ళెప్పుడో చెప్పు ముందు మాట మార్చాడు మదన్ నేను చేసుకున్నప్పుడు నేను తప్పకుండా పిలుస్తాను అదోలా అంది కల్పన ఓయ్ నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుందామన్నా చేసుకోలేవు మీ ఆయనకి నేనే బావమరిదిని దర్పంగా అన్నాడు మదన్ కల్పన నవ్వింది ఆ నవ్వులో కొంచెం ఆవేదన కూడా కనిపించింది మదన్కి అవును కల్పన పిన్నెలా ఉంది ఇదిగో మదన్ నువ్వు నన్ను అలా కల్పన అని పిలవకు నువ్వు మనపట్ల కప్పు అనే పిలు ఆప్యాయంగా మాట్లాడేవాళ్లే కరువై ఇలా వచ్చిన నాకు నువ్వు కనిపించడం ఎంత ఆనందంగా ఉందో తెలుసా మొదట నీ నుంచి దూరంగా పారిపోదామనుకున్నాను ఎందుకో తెలుసా నా సుస్థి గురించి అడుగుతావని కానీ నీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది నువ్వు కప్పు అనాలి నేను మునుపట్లా పోట్లాడాలి మనస్ఫూర్తిగా అంది కల్పన చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు ఒకరి బాధలు మరొకరికి చెప్పుకుని తేలికబడ్డ మనసులతో ఇల్లు చేరుకున్నారు అంతవరకు ఇల్లు చేరని కూతురు కోసం కంగారు పడుతున్నారు కల్పన తల్లిదండ్రులు తల వంచుకుని గబగబా ఇంట్లోకి వస్తున్న కల్పనని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఏమ్మా ఇంతసేపు ఎక్కడున్నావు ఆతృతగా అడిగింది కల్పన తల్లి శ్మశానంలో కఠినంగా అనేసి చరచరా మేడ మీదకి వెళ్ళిపోయింది కల్పన కటువైన కూతురి మాటలకి ఇద్దరూ తెల్లబోయారు మౌనంగా నిట్టూర్చాడు కల్పన తండ్రి కల్పనని వారింట దించి వాకిట్లోంచే వెళ్ళిపోయాడు మదన్ అతని మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది ఉత్సాహంగా ఈల వేసుకుంటూ ఇల్లు చేరిన మదన్ పేరుకు నాలుగు మెతుకులు కొరికి పక్క మీద కొరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు అతని కలల నిండా జానకి బాపు మర్నాడంతా పరధ్యానంగానే గడిపింది జానకి జానీ ఇవాళ సాయంత్రం గుళ్ళోకి వెళ్దామా అంటూ వచ్చింది ఉమా లేదు ఉమా నేను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు నువ్వు వెళ్ళిరా అంది మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ పోనీ పొదుకుకే వెళ్దాం కాసేపట్లో మించిపోయేదేముంది ఆహా నేను ఇవాళ రాను సారీ ఉమా నువ్వు వెళ్ళు కంగారుగా అంటున్న జానకిని చూసి తెల్లబోయింది ఉమా పోని బాబుని తీసుకెళ్ళినా పరిశీలనగా జానకిని చూస్తూ అంది ఉమా అలాగే తీసుకెళ్ళు కానీ వాడిది ఎత్తుకునే వయసు కాదు నడిపించే వయసు కాదు నీకు ఇబ్బంది అవుతుందేమో మెల్లగా అంది జానకి పర్వాలేదు గుడి దగ్గరేగా అంటూ బాబుని తీసుకుని వెళ్ళింది ఉమ తమ ఇంట్లోకి ఆ సాయంత్రం బాబుని తీసుకుని ఆలయానికి వెళ్ళింది ఆలయం అంతా జనంతో కిటకిటలాడుతోంది జేగంటలు మారుమ్రోగుతున్నాయి ప్రదక్షిణం చేసి ఆలయంలోకి వచ్చింది ఉమ పలకరింపుగా నవ్వారు పూజారి బుట్టలోంచి కొబ్బరికాయ కర్పూరం అవి తీసి గుమ్మంలో ఉంచిన పళ్ళెల్లో పెట్టి చేతులు జోడించి నమస్కరించి నాని జేజికి దండం పెట్టు అంది ఉమ బాబుతో వాడు వెంటనే రెండు చేతులు జోడించి దేవుడి వైపు చూపించి మళ్లీ ఆ రెండు చేతుల్ని అలాగే తల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు క్షణం తర్వాత కళ్ళు తెరిచి పూజారి చూపించిన హారతిని తన బుల్లిబుల్లి చేతులతో అద్దుకున్నాడు వాడి చేష్టలు చూసిన అక్కడి వారంతా తెగ మురిసిపోయారు పచ్చని నుదురు మీద పడ్డ ముంగురులు పైకి తోసి బాబుకి హారతి తాను మళ్లీ అద్దింది ఉమా ఏమ్మా ఇవాళ జానకి రాలేదేం అన్నాడు పూజారి కాస్త హడావిడి తగ్గాక ఏమిటో ఆచార్యులు గారు ఈరోజు తను అదోలా ఉంది నిన్న కూడా అంత బాగాలేదు ఏదో ఆలోచిస్తున్నట్టు పరధ్యానంగా ఉంది రమ్మని బ్రతిమాలిన పనుంది నాకు పొమ్మంది అందుకే నేనొచ్చాను పూజారితో ఉండే చనువుతో తన మనసులో ఉన్నది బయటపెట్టింది ఉమా అలాగా నిన్న బాగానే ఉందే ఆ ఎవరో ఏదో అనుంటారు దానికి ఆమె మనసు నొచ్చుకుని ఉంటుంది మంచివారికి ఇలాంటివన్నీ తప్పవమ్మా సానుభూతిగా అన్నారు పూజారి లేకపోతే ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందా ఆలోచిస్తూ అంది ఉమ్మ అదీ కావచ్చు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి సమస్యలకేం తక్కువ అందున జానకి లాంటి పిల్లకి అన్నాడాయన జాలిగా నిజమేనండి ఏది ఏమైనా జానకి మీలాంటి వారి నీడన చేరిందంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏం చేయలేవామిని ఏదో తన మంచితనం గుణిగింది ఉమ అలా అనకు మరి ఎంత పెద్ద మనసు లేకపోతే జానకిని కడుపులో పెట్టుకుంటారు బాబుని నువ్వు ఇంతదిగా ఎత్తుకున్నావంటే అది కేవలం మీ మంచితనము జానకి చేసుకున్న సుకృతమోను మనస్ఫూర్తిగా అన్నాడు పూజారి ఆయన మాటకి కాస్త సిగ్గుపడింది ఉమ అదేం కాదు ఆచార్యులు గారు కన్నెగా బాబు తల్లై ఎన్ని ఇక్కట్లు అనుభవించిందో మీకు మాత్రం తెలీదు మా బోటి వాళ్ళం కాస్త ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటాం గానీ జానక్కి అవునవును అనేశాడు పూజారి జానకి కోసం వచ్చిన మదన్ వీరి సంభాషణ మొత్తం విన్నాడు ఎందుకు జానకి అలా మూడిగా ఉండి ఉంటుంది ఒకవేళ నాలాగే తను ఓహో మనసంతా ఆనందంతో పొంగిపోయింది అతనికి నుంచి ఆమె రాలేదన్న దిగులు మాయమైపోయింది అంటే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది నా సెలవు అయ్యేలోగా ఈ విషయాన్ని తేల్చేయాలి అనుకుంటూ దైవానికి దూరం నుంచే నమస్కారాలు అందజేసి పూజారి కంటపడకుండా మెల్లగా జారుకున్నాడు మదన్ ఆ తర్వాత నాలుగు రోజులు వరుసగా ఆలయానికి వచ్చాడు మదన్ కానీ తన దేవి దర్శనం కాలేదు మనసంతా దిగులు ఆవరించేసింది తను ఊహించిందంతా తప్పు తనకి ఆమె మీదున్న అనురాగం తన మీద ఆమెకు ఉండాలనుకోవడం మూర్ఖత్వమే తనంటే ఆమెకి ఎలాంటి ఆసక్తి లేదు అయినా తనెవరు ఆమెవరు పరిచయమైనా లేని తనని గురించి ఎందుకు తపన పడాలి ఆమె లోకమంతా ఆ బిడ్డే అని విన్నాడు ఆ బిడ్డని కాదనుకుని తనకు చేరువవుతుందా ఏదేమైనా ఈసారి ఆమెను కలిసి మాట్లాడాలి అనుకున్న మదన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆలయానికి వస్తూనే ఉన్నాడు